Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు కొత్తగా మనం చేయబోయేది ఒక్కసారి మీకు డీటెయిల్ గా చెప్తాను. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఒక డ్రాఫ్ట్ యాక్ట్ సర్క్యులేట్ చేశారు. డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ని, అంటే ఏదైతే సెంట్రల్ యాక్ట్ ఉందో అంతకుముందుది, దాన్ని మేము అమెండ్ చేయబోతున్నాము అని చెప్పి అన్ని రాష్ట్రాలకి సర్క్యులేట్ చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక మేజర్ ప్రపోజల్ ఏంటంటే, కంపల్సరీగా ప్రతి రాష్ట్రం కూడా ఎవరైతే రైతులకు కానీ ఇంకేదైనా సెక్షన్కి సబ్సిడీలు ఇస్తున్నారో వాళ్ళందరూ ఆ సబ్సిడీలని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఆ వినియోగదారుల అకౌంట్లకి మీరు చేర్చాలి, చేర్చకపోతే మేము ఒప్పుకోము అని చెప్పి క్లియర్గా వాళ్ళ డ్రాఫ్ట్ యాక్ట్లో చెప్పడం జరిగింది. ఆ యాక్ట్ కొన్ని రాష్ట్రాలు అపోజ్ చేసినాయి, మనం కూడా కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేసినాము. తెలంగాణ, తమిళనాడు ఇటువంటి రాష్ట్రాలు కూడా అబ్జెక్ట్ చేసినాయి. అయినప్పటికీ వాళ్ళు బహుశా ఈ కమింగ్ సెషన్, రేపు సెప్టెంబర్లో ఈ నెలలో జరగబోయే సెషన్లో బహుశా ఆ డ్రాఫ్ట్ యాక్ట్ని రెగ్యులర్ బిల్ కింద తీసుకురాబోతున్నారు. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది దేశం మొత్తం కూడా కంపల్సరీ చేయబోతూ ఉన్నారు. దానికి ముందే ఒక స్టెప్ ఏం తీసుకున్నారంటే, మొన్న ఈ కోవిడ్ సందర్భంగా అదనంగా అన్ని రాష్ట్రాలు కూడా మీరు జిఎస్టీ ఆదాయం తగ్గిపోతుంది, జిఎస్టీ ఆదాయం తగ్గిపోయింది కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ మీరు అడిషనల్ బారోయింగ్స్ తప్పనిసరి కాబట్టి దానికి రిలాక్సేషన్ ఇస్తాం, కానీ ఈ రిలాక్సేషన్కి ఇవ్వాలి అని అంటే మీరు అదనంగా బాకీలు తెచ్చుకోవాలి అంటే కంపల్సరీ కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి వేరియస్ సెక్టర్లో వేరియస్ రిఫార్మ్స్, 4-5 సెక్టర్లో 4-5 రిఫార్మ్స్ వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. ఏది మున్సిపల్ రంగంలో మన ప్రాపర్టీ ట్యాక్స్లు ఇవన్నీ కూడా రివైజ్ చేయాలి. అదేవిధంగా ఇండస్ట్రీ రంగంలో మన ఈజ్ ఆఫ్ బిజినెస్ దానికి కొన్ని రిఫార్మ్స్ సజెస్ట్ చేశారు. ఎలక్ట్రిసిటీ రంగంలో కంపల్సరీగా మీరు ఒక్క జిల్లాలో అయినా సరే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మీరు ఇంప్లిమెంట్ చేసి చూపెడితేనే, 31 డిసెంబర్ లోపు చేయగలిగితేనే, చేసి చూపెడితేనే తర్వాత వచ్చే సంవత్సరం నుంచి మేము డీబీటీ ఇంప్లిమెంట్ చేస్తాము అని అంటేనే మేము కన్సిడర్ చేస్తాము ఇది అని చెప్పి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. సో ఈ రాష్ట్రాలు ఈ అప్పులు అంటే ఈ కోవిడ్ సందర్భంగా అప్పులు అవసరం కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారు ఇటువంటి డ్రాస్టిక్ రిఫార్మ్స్ తీసుకురావడానికి అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా ఆలోచించి సరే మనం ఒక జిల్లాలన్నా ప్రయత్నపూర్వకంగా చేసి చూద్దాము అనేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేయడం జరిగింది. ఎందుకు ఇప్పుడు డీబీటీ చేయాలంటే ప్రభుత్వానికి దమ్ము ఉండాలి. ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. అంటే ప్రభుత్వం కంపల్సరీగా వీళ్ళ అకౌంట్లో టైం ప్రకారము ప్రతి నెల కూడా, ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి, రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీ వాళ్ళ అకౌంట్లో వేయాలి, వేయక తప్పదు. వేస్తేనే ఆ డబ్బు మరలా మన డిస్కామ్లకు వాళ్ళు కట్టగలరు, లేకపోతే వాళ్ళు కట్టలేరు కదా. ఈ ఉద్దేశంతో ఆలోచించి ఇది చెయ్యాలా వద్దా అని చెప్పి చాలామంది బ్యూరోక్రాట్స్ మాలాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారికి సార్ ఇది చాలా కష్టమైంది, మనం ఎక్కడ చేస్తాం సార్, చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పడం జరిగింది. అయినా వారు ధైర్యంగా లేదు, మా ఫాదర్ ఉచిత విద్యుత్ రావటానికి కారకుడు, నేను దాన్ని ఇంకా చక్కగా ఇంప్లిమెంట్ చేసి చూపెడతాను, దీంట్లో మనం వెనకాడటానికి లేదు, రైతు మన ముందున్నటువంటి నెంబర్ 1, మనకు వెన్నెముక లాంటి వాడు, అటువంటి రైతు కోసం మనం ఏదైనా చేయాలి, ఎన్నైనా చేయాలి, అంతేగాని చేయలేమని చెప్పి మీరందరూ చేతులు ఎత్తేస్తే కాదు, తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూపెడదామని చెప్పి ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని మీరు వర్కౌట్ చేయండి అని అంటే అప్పుడు ఎనర్జీ డిపార్ట్మెంట్ కూర్చుని డీటెయిల్ గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది. దీని వలన రైతులకు ఎట్టి నష్టము లేదు కాగా ఇంకా పైపెచ్చు లాభం. నష్టం ఎందుకు లేదు అని అంటే జరిగే పద్ధతి ఏంటంటే, ఈరోజు 18 లక్షల మోటార్లు ఉన్నటువంటి రైతుల అకౌంట్లోకి రైతులకు కొత్త అకౌంట్లు ఓపెన్ చేస్తారు. ఏది డిస్కామ్స్ యూటిలిటీస్ వారి బాధ్యత వీళ్ళందరికీ కూడా సెపరేట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కారణం ఏంటి వాళ్ళకున్నటువంటి పాత అకౌంట్లో రకరకాల బాకీలు ఉండొచ్చు ఇంకేమైనా కారణాలు ఉండొచ్చు సో మనం వేసినటువంటి డబ్బు ఆ బ్యాంకులు మినహాయించుకోవచ్చు లేదా వాళ్ళు డైవర్ట్ చేసుకోవచ్చు అందుకని చెప్పి అటువంటి అవకాశం లేకుండా అందుకోసం అని చెప్పి వాళ్ళందరి అకౌంట్లు కూడా ఓపెన్ చేయించే బాధ్యత ఇటు ఫైనాన్స్ డిపార్ట్మెంటు అటు పవర్ యూటిలిటీస్ తీసుకుంటాయి వాళ్ళందరి చేత అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అకౌంట్లో ప్రాంప్ట్గా ప్రతి నెల కూడా మీటర్ రీడింగ్ ప్రకారము ఏది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే స్మార్ట్ మీటర్స్ తర్వాత కొన్ని ఇన్ఫ్రారెడ్ అటువంటి టెక్నాలజీలు ఉపయోగించి మీటర్లు అవి పెడతారు డైరెక్ట్గా రీడింగ్ ఏదైతే తీసుకోవడానికి అలవాటు వీలు పడుతుందో వాటి ద్వారా ఇమీడియట్గా అకౌంట్ ఫైనాన్స్కి సప్లై చేస్తారు ఫైనాన్స్ ఆ అకౌంట్ ప్రకారం అంటే ఎవరికి ఎంత యూటిలిటీ ఎంత కన్స్యూమ్ చేశారు దానికి ఎంత అమౌంట్ మనం డ్యూ సబ్సిడీ ఇవ్వాలి ఫ్రీగా ఇవ్వాలి అనే దాని ప్రకారం ప్రాంప్ట్గా ఈ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఆ అకౌంట్ ఒక ఎస్క్రో అకౌంట్ లాగా ఆ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డిస్కామ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది దీనివల్ల ఏంటి ఒకటి ప్రతి రైతుకి కూడా తనకు ఎంత సబ్సిడీ వస్తుంది అనేటటువంటి తెలిసిపోతుంది అంత సబ్సిడీ ఇచ్చిన తర్వాత రైతు ఆ డిస్కామ్ని యూటిలిటీని ఏమయ్యా నేను 30,000 రూపాయలని కట్టినాను నాకేంటి ఇటువంటి తక్కువ క్వాలిటీ పవర్ ఇస్తున్నావు లేకపోతే నాకు ఈ ఫలానా రిపేర్లు చేయట్లేదు అని చెప్పి అడిగే హక్కు వస్తుంది ఒక్క రూపాయి కూడా ఏ విధంగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రైతు దాంట్లో కంట్రిబ్యూట్ చేసేటటువంటి అసలు అవకాశం లేదు కంట్రిబ్యూట్ కాదు ఇన్వాల్వ్ అయ్యే అవకాశమే లేదు ఇదంతా కూడా డైరెక్ట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యూటిలిటీస్కి ఇవ్వటం యూటిలిటీస్ సారీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రైతుల అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయటం ఆ అకౌంట్లన్నీ కూడా యూటిలిటీస్ మెయింటైన్ చేస్తున్నాయి అకౌంట్ల నుంచి డైరెక్ట్గా యూటిలిటీస్ కలెక్ట్ చేసుకోవటం అనేది సీమ్లెస్గా సింపుల్గా జరుగుతుంది తప్పితే మధ్యలో రైతుల పాత్ర ఏముండదు రైతులకు ఇబ్బంది ఏముండదు ఆఖరికి ఇప్పుడు పెట్టేటటువంటి స్మార్ట్ మీటర్స్ కూడా మొత్తము కూడా ఫ్రీగా కేవలం యూటిలిటీసే వాళ్ళ బాధ్యత తీసుకుని బిగిస్తారు సో వీళ్ళే మీటర్లు బిగిస్తారు వీళ్ళే రీడింగ్లు చేస్తారు ప్రభుత్వం డబ్బు కడుతుంది డబ్బు డిస్కామ్కి వస్తుంది సో ఫ్రీ పవర్ అనేది చక్కగా సీమ్లెస్గా ఇంప్లిమెంట్ అవుతుంది తప్పితే ఇదేదో ఎవరినో మోసం చేయటానికో ఇంకొకటో చేయటానికో కాదు అసలు అటువంటి ఈ రక్తంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ కుటుంబ రక్తంలోనే ఇట్లా మోసం చేసేటటువంటి కార్యక్రమం లేదు మీరందరికీ తెలిసిందే వాళ్ళు ఎప్పుడు మాట మీద నిలబడేవాళ్ళు మనం మడమ తిప్పేవాళ్ళు అసలు కాదు అని చెప్పి కూడా రోజు మీరు వింటూ ఉంటారు అటువంటి ఆలోచనే లేదు రైతుల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా అవసరమైతే ఇంకైనా ఖర్చు చేస్తారు తప్పితే రైతులకి ఒక్క రూపాయి కూడా అడిషనల్గా బర్డెన్ వేసేదేమీ కాదు ఇది ఇది రిఫార్మ్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి చట్టానికి అనుగుణంగా ఇప్పుడు వారు ఇచ్చినటువంటి రిఫార్మ్ గైడ్లైన్స్కి అనుగుణంగా తీసుకున్నటువంటి మొట్టమొదటి చర్య ఇంకా మనం గర్వపడాలి ఎందుకంటే దేశంలో ఆ రోజు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఈరోజు మరలా రైతులకు డైరెక్ట్గా డీబీటీ ద్వారా క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ వారికే వెళ్తుంది కేవలం ఇది రైతుల కోసం చేస్తున్నారు అంతకు తప్పితే కేంద్ర ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా ముందుగానే మేలుకుంటున్నాం మనం తర్వాత ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులకు నష్టం కానీ రైతులకు బడ్డెన్ కానీ వాటర్లటం అనేది ఉండదు ఇకపోతే ఇవన్నీ ఇప్పుడు పవర్ యూటిలిటీస్ కూడా జాగ్రత్తగా పనిచేస్తాయి ఎందుకు ఇప్పటి వరకు చాలామంది అంటే రైతులు కంప్లైంట్ ఏంటంటే ఇది వ్యవసాయ సబ్సిడీ అంటారు కాదు యూటిలిటీస్ మమ్మల్ని మోసం చేస్తున్నాయి వాళ్ళకు వచ్చే లాసెస్ ఇవన్నీ కూడా అన్ని వ్యవసాయ సబ్సిడీ కింద లోడ్ చేస్తున్నారు ఇది అన్యాయం అక్రమం అని చెప్పి మనం ఎప్పుడైతే రెగ్యులేటరీ కమిషన్ హీరింగ్స్ అన్నింటిలో కూడా చెప్తూ ఉంటారు నేను కూడా చాలాసార్లు అన్నాను ఇదే పదం ఇదంతా బోగస్ అండి యాక్చువల్గా రైతులు ఇంత ఖర్చు పెట్టలేదు రైతులకి అయ్యే కరెంటు వీళ్ళు అక్కడ మోసం చేసి వాళ్ళకు వచ్చే లాసులు కూడా ఇటు చూపెట్టి మేమేదో లాసులు తగ్గించినామని బ్రహ్మాండంగా ఫిగర్స్ కోట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి అది కూడా బయటకు వస్తుంది నిజమైనటువంటి వాస్తవ కన్జంప్షన్ కూడా బయటకు వస్తుంది ఈరోజు ఏ సెక్టరు ఎవరు ఏ ఇండివిజువల్ ఎంత ఉపయోగిస్తున్నాడు అనేది కూడా తేలుతుంది ప్రతి రైతు కూడా ఏ జిల్లాలో ఏ రైతు ఎంత డబ్బు తీసుకుంటున్నాడు అనేది కూడా తెలుస్తుంది. పెద్ద రైతు అయితే 50,000 తీసుకుంటాడో 70,000 తీసుకుంటాడో తెలియదు, చిన్న రైతు అయితే 25,000 30,000 తీసుకుంటాడో కూడా తెలియదు. ఇవన్నీ బయటకు వస్తాయి, ఎక్కడా బడ్జెట్ ఉండదు, అంత సీమ్లెస్గా జరుగుతుంది, ఇబ్బంది ఏమీ ఉండదు. ఆ ఉద్దేశంతో రైతుల మంచి కోసం ఒక రెవల్యూషనరీ స్టెప్ ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. తప్పితే ఎవరినో మోసం చేద్దాము, తర్వాత ఈరోజు మోటార్లు పెట్టి రేపు ఏదో చేద్దాము అది చేద్దాము ఇది చేద్దాము అనేటటువంటి ఆలోచనే లేదు. అలా మోసాలు చేసి రైతుల మీద కేసులు పెట్టి రైతుల మీద కాల్పులు జరిపి ఏడిపించిన చరిత్ర వరకు అందరికీ తెలిసిందే. ఆ కేసులన్నీ ఎత్తేసిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. సో ఇదంతా కూడా కేవలం ఒక రిఫార్మ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్కి అనుగుణంగా ముందే మేల్కొని ధైర్యంగా తీసుకుంటున్నటువంటి ఒక రిఫార్మ్. ఇది ఈరోజు అందరికీ అర్థమయ్యేలా చెప్దామని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది.